తర్వాత కేటిఆర్ సారే సీఎం కేసీఆర్ సార్కు రాజకీయ వారసుడు కేటిఆరే తండ్రికి తగ్గ తనయుడు సేమ్ నాయన లెక్కనే పబ్లిక్ కోసం తన్నలాడతాడు అని గులాబీ లీడర్లు చెప్తూ ఉంటారు అంటే తండ్రి ఎట్లుంటే కొడుకు గిట్ల గట్లనే ఉంటాడని మనోళ్ళ నమ్మక బయట ఇంకెవల్ని తీసుకున్నా తండ్రి బుద్ధిలే వచ్చనే అచ్చమల నాయన లెక్కనే చేస్తున్నాడు అని అంటూ ఉంటారు మరి ఆంధ్ర సీఎం జగన్ సార్ కూడా అంతే కదా రెండు రాష్ట్రాల నడుమ నీల పంచాది నడుస్తున్నది కదా ఓ రెండు ఏళ్ళు ఎనకపోతే ఎందుకు ఇట్లా అవుతుందో మీకే ఎరుకైతది జగన్ సార్ ముఖ్యమంత్రి అయిన రోజు ఆంధ్రకోయి మన ముఖ్యమంత్రి సార్ ఏం సలహా ఇచ్చిందంటే తండ్రి నుంచి వచ్చిన వారసత్వం అద్భుతంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని నేను ఆశిస్తున్నాను గదన్నట్టు కేసీఆర్ సార్ కోరుకున్నట్టే తండ్రి వారసత్వాన్ని దిగ్విజయంగా ముంగటికి తీసుకుపోతున్నాడు జగన్ అన్న అదేందంటే కృష్ణా నది నీళ్లను మలుపుకున్నాడు వైఎస్ఆర్ సీఎం గుండంగా పోతిరెడ్డిపాడు పొక్క కొట్టి మనకు రావాల్సిన నీళ్లను ఎత్తుకుపోయిండు రాజశేఖర రెడ్డి అనే దుర్మార్గుడు పోతిరెడ్డిపాడు పొక్క పెట్టి 64,000 క్యూసెక్కుల కాలువ తవ్వుకుపోతాడు నాయనతో వల్ల నడవాలని పోతిరెడ్డిపాడుకు అయ్య చిన్న పొక్క కొడితే కొడుకు పెద్ద పొక్క కొడుతున్నాడు బాజాప్తా నాన్నగారి పేరు నిలబెట్టి మన సార్ కోరుకున్నట్టే పక్క నిలబెడుతున్నాడు డౌట్ ఏం లేదు ఒక్క టర్మ్ కాదు కనీసం 3-4 టర్మ్ల వరకు మీ పరిపాలన ఈ రాష్ట్రంలో ఇంకో 3-4 మాటల గెలవాలంటే ఉత్తగానే అవుతుందా తెలంగాణ నీళ్లు మలుపుకొని రాయలసీమను రతనాలసీమ వేయాలి సంగమేశ్వరం గచ్చి గదే పనులున్నాడు సీఎం జగన్ సారు మన ముఖ్యమంత్రి సార్ కోరుకున్నట్టే ఆంధ్ర సీఎం గారు ఏల్వాడి చేస్తుంటే మన మంత్రులేమో వైఎస్ దొంగ తెలంగాణ నాగం చేసినోడు మనోళ్ళ నోట్ల మట్టి కొట్టినోడు అని కత్తులు కటాలరు నూరబట్టిరే ఎవలే సంఖ్యలో కేసీఆర్ సార్కు తెలియదా పక్కా తెలుసు అందుకే నాయన వారసత్వాన్ని పోగొట్టుకోవద్దని సీఎం జగన్ గారిని కోరితే నీళ్ల విషయంలో తెలంగాణ విషయంలో అదే ఫాలో అవుతున్నాడు వైఎస్ఆర్ కొడుకు వైఎస్ రాజశేఖర రెడ్డి నీటి దొంగ అయిండు ఈయన గజు దొంగ అయిండు అని చెప్పి నేను దొంగ కాదు నరరూప రాక్షసుడు వైఎస్ఆర్ గుర్తుపెట్టుకోండి తండ్రి నుంచి వచ్చిన వారసత్వం అద్భుతంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని నేను ఆశిస్తున్నాను రాజశేఖర్ రెడ్డి చేస్తున్న మోసానికి మీరు వంతబడిన వంది మగదులు మీరు పాస్పోర్ట్ తీసుకోవాలా వీసాలు తీసుకోవాలని మాట్లాడిన వ్యక్తి తండ్రి నుంచి వచ్చిన వారసత్వం అద్భుతంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని నేను ఆశిస్తున్నాను